కాపురం చేస్తున్నాయి. ఒక్కటి నిరూపించమనండి ఎలక్షన్లలో. డబ్బులు ఇవ్వడం అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని డబ్బులు ఇవ్వకపోతే పక్కన వాళ్ళ జేబుల్లోకి ఇస్తారండి ఎవడన్నా. మమతా బెనర్జీకి కూడా ఇస్తున్నారే డబ్బులు, లేకపోతే ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు విరుద్ధంగా ఇస్తున్నాడు ఎవడా. ఆంధ్రజ్యోతి రాసేది, ఈనాడు రాసిన దానికి వీళ్ళు మాట్లాడేది. అదే పేపర్లు, దరిద్ర పేపర్లు, మెగా కుటుంబాన్ని వెంటాడిని అని రాసి మాట్లాడిన వాళ్ళు వీళ్ళే కదా. మళ్ళీ అదే వార్తలు నమ్మేసి నువ్వు వెంట మాట్లాడతావు. బేసిక్గా ఏంటి అక్కడ ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు విరుద్ధంగా లేదురా మురరు అని నిర్మలా సీతారామన్ నుంచి కాగి నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాకా మొత్తుకుంటున్నా సరే. ఎట్ మా రాధాకృష్ణతో నువ్వు చెప్పించేదాకా మేము అంతే, మా రామోజీతో నువ్వు చెప్పించేదాకా అంతే, అప్పటిదాకా నువ్వు అడుకుమ్మక్ అయిపోయినట్టే. వాడిదానికి వాళ్ళ మైండ్ గేమ్కి వీళ్ళు పడిపోతే ఎవడేం చేయాలా? ఈనాడు జ్యోతి మైండ్ గేమ్లో జనసేన వాళ్ళు బొక్క బోర్ల పడి కూర్చుంటున్నారు. దాంతో ఏమైనా కవర్ చేసుకోవడానికి ఇది పవన్ కళ్యాణ్ తెలియనంత అమాయకుడేం కాదు. పవన్ కళ్యాణ్ మైండ్ గేమ్ కూడా ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్గా ఎదగకూడదు, ఏదో ఓ రోజుకి తెలుగుదేశం పార్టీలో ఆయన ఆశ ఏంటంటే దింపుడు కళ్ళం ఆశ లాంటిది. ఈ ట్రిప్కి జగన్ని దించేసేస్తే ఎవడైనా సరే ఒకడు ఆల్టర్నేటివ్గా మనం ఎదుగుతున్నాం ఎదగాలి అనుకునేటువంటి సందర్భంలో నిన్ను ఎదగడానికి నీకు తోడుమిత్రుడు వస్తే ఓ విచిత్ర వ్యూహం పన్నాడు ఈయన. ఏంటి ఆ విచిత్ర వ్యూహం అంటే ముందు తెలుగుదేశాన్ని గెలిపించేస్తే ఫస్ట్ జగన్ దిగిపోతాడు. జగన్ దిగిపోతే జగన్ ప్లేస్ నేను ఆక్యుపై చేసేస్తా. ఇది ప్రపంచంలో ఎవడన్నా ఆలోచిస్తాడా? భారతీయ జనతా ఇప్పుడు ఎవడన్నా పార్టీ ఇప్పుడు పేరేంటి కేఏ పాలో, లేకపోతే కనుక అతని పేరేంటి కేజ్రీవాలో, వీళ్ళు ఒక లెక్క వేసేసుకోవాలి. ఇప్పుడు రేపొద్దున ఈ లెక్కను చూసుకుంటే కనుక మోడీని దించేసేస్తే కనుక రేపొద్దున కాంగ్రెస్ తర్వాత మేమే ప్రత్యామ్నాయం అయిపోతాం అన్నట్టు.